హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్టీవిజ్డమ్. ప్రేమతో నా మాట. జీవితం సంతోషంగా సాగుతుందా లేదా అన్నది మన చేతుల్లోనే కదా ఉంది. మరి ఎందుకు ఇలా బాధపడడం? ఎంతకాలం ఇలా బాధపడగలం? ఒక్కసారి మనం ఎందుకు బాధగా ఉన్నామో ఆలోచిస్తే మనకే తెలుస్తుంది కదా. కొంతమంది మనుషులు సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తారు, అంత మాత్రాన వారికి బాధలు లేవని కాదు అర్థం. సంతోషాన్ని బాధని వేరు చేసే కారణాలు ఏంటంటే, ఎదుటివారితో మనల్ని పోల్చుకోవడం, ఎదుటివారి నుంచి ఏదైనా మనం ఆశించడం, వారిని అర్థం చేసుకోలేకపోవడం, నువ్వు చెప్పిందే చేయాలనుకోవడం, వారు చెప్పిన మాటల్లో మంచిని మరిచి చెడుని వెతకడం, వారితో పాటు మన సంతోషాలని పంచుకోకపోవడం, మోసం చేస్తే ఆ మనిషిపై మళ్ళీ ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం, సాయం చేసి తన నుండి కృతజ్ఞతను కోరడం, ఇలా ఎదుటి వ్యక్తిని గమనిస్తూ బ్రతికినంతకాలం మన జీవితం దుఃఖంలో పడుతుంది. మనకు నచ్చింది చేస్తూ, మనకి ఉన్నదాంతో సంతోషపడుతూ, నలుగురు సంతోషాన్ని బాధల్ని పంచుకుంటూ అందరూ సంతోషంగా బ్రతకాలి. అలాగే ప్రతి మనిషిలో కలిగే ఆలోచన ప్రేమ. తల్లిదండ్రులపై ప్రేమ చిన్నప్పటి నుంచే ఉంటుందనుకోండి, కానీ ఇక్కడ కలిగే ప్రేమ ఒక అమ్మాయికి అబ్బాయి పైన కలిగేది, ఒక అబ్బాయికి అమ్మాయి పైన కలిగేది. ప్రేమ అనేది ఎందుకు కలుగుతుందో తెలియదు, కానీ ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరిపై ఖచ్చితంగా కలుగుతుంది. ఈ ప్రేమకి అర్థాలు అనేక రకాలు. కొందరు ప్రేమ అంటే ఇష్టం లాంటిది అంటారు, ఇంకొంతమంది ఒక భ్రమ లాంటిది అంటారు. సో ఫ్రెండ్స్, నా మాటల్లో ప్రేమ అంటే మనకు పసిపిల్లలు చూసినప్పుడు సంతోషంగా వాళ్ళతో ఆడుకుని వాళ్ళని ముద్దులాడాలనిపిస్తుంది. అలాగే పచ్చని చెట్టుని చూస్తే చెట్టు నీడ కింద ఎండ తగ్గేంత వరకు ఉండాలనిపిస్తుంది కదా. అలాగే కొందరు మనుషుల్ని చూసినప్పుడు వాళ్ళతో ఇంకొద్దిసేపు ఉండాలనిపిస్తుంది, అలాగే వాళ్ళతో ఇంకొద్దిసేపు మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇలా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసినప్పుడు తన జీవితాంతం తనతో ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎలాగో ఒక అమ్మాయితో జీవితాన్ని పంచుకోవాలి కాబట్టి అలా ఎందుకు అనిపిస్తుందంటే, నీకు తెలియకుండా నీలో కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఆ ఇష్టాలు కొన్ని విషయాల్లో ఇద్దరు మనుషుల మధ్య పోలికలా కనిపించినప్పుడు అక్కడ పుట్టేదే ప్రేమ అని నా ఉద్దేశం. కానీ నిజమైన ప్రేమ ఎప్పుడు పుడుతుందంటే, ఒక మనిషి మరో మనిషితో జీవితాన్ని పంచుకోవాలి అన్న నిజాన్ని తెలుసుకున్నప్పుడు. ప్రతి మనిషి ఆలోచించే విషయం ఏంటంటే, తనతో జీవితాన్ని పంచుకోబోయే వ్యక్తి ఇలా ఉంటే బాగున్నాం, అలా ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. అలా కొన్ని ఇష్టాలు కొన్ని విషయాలతో ఇద్దరు మనుషుల మధ్య పోలికలా కనిపిస్తాయి. అలా ఇష్టాలు కలిసిన చోటు పుట్టేదే ప్రేమ అంటాను. మొదటిది ఫ్రెండ్షిప్ లానే ఉంటుంది, తర్వాత ఇద్దరు మనుషుల మధ్య ఇష్టాలు కలిసినప్పుడు ప్రేమ పుడుతుంది అనేది నా అభిప్రాయం. చివరిగా, ప్రేమతో ప్రేమలో గడిచిన నా ఈ క్షణాలు, బాధతో తడిచిన నా ఈ మనసు, ప్రేమలో నా అనుభవాల సమ్మేళనమే ప్రేమతో నా ఈ మాట.